오늘 좀 నా పార్టీలో అంతకుముందు ఇచ్చున్నామే వాడు టాయిలెట్స్ చేయలేదంట వాడు ఎన్ని యుద్ధం చెప్పండి మనం చెప్పేదాకా పూర్తి చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఉచ్చిరెడ్డిపాళెం టౌన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీయిస్తున్నాం. ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేస్తున్నాం. ఎవరు కూడా ఈరోజు ఉచ్చిరెడ్డిపాళెంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి విమర్శలు చేయలేరు. అభినందించాల్సిందే తప్ప మిగతా పార్టీలు వాళ్ళు ఎవరు కూడా కావాలని ఏదో మా మీద బూంద జల్లాలనే ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మేము అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ముఖ్యమంత్రి గారి సహకారంతో మా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి ఫండ్స్ బాగా వస్తున్నాయి. అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మధ్యన సెంట్రల్ లైటింగ్ కోసం కూడా 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే టెండర్స్ పిలుస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ మధ్యనే కోవూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్స్కి దాదాపు 32.74 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలానికి 3.35 కోట్లు ఇచ్చాం. కోవూరు మండలానికి 9.84 కోట్లు ఇచ్చాం. పడవలూరు మండలానికి 3.45 కోట్లు ఇచ్చాం. విడవలూరు మండలానికి 8.60 కోట్లు ఇచ్చాం. ఇందుకూరుపేట మండలానికి 7.50 కోట్లు ఇచ్చాం. మొత్తం 32.74 కోట్లు పంచాయతీరాజుకు సంబంధించిన రోడ్లన్నీ కూడా మార్కెటింగ్ ఫండ్స్తో తార్ రోడ్లు వేయబోతా ఉన్నాం. వారం రోజుల్లోనే టెండర్స్ కూడా పిలవబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రంలోనే 1,075 కోట్లు ఈ రోడ్స్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో ఈ రోడ్స్ అన్నీ కూడా త్వరలోనే టెండర్స్ పిలిచి అన్నీ కూడా తార్ రోడ్లుగా మారుస్తాం. అదేవిధంగా బుచ్చి జొన్నవాడ రోడ్డు నవంబర్ డిసెంబర్లో వచ్చినటువంటి వరదలకి దెబ్బతిన్న విషయం మీ అందరికీ తెలుసు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి సంబంధించిన ఆ రోడ్డుకు 50 లక్షలు శాంక్షన్ అయ్యి 3 రోజుల క్రితమే ఆర్డర్స్ వచ్చినాయి. అది కూడా టెండర్స్ పిలిచి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇన్ని ఫండ్స్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నా బుచ్చి నగర పంచాయతీ కౌన్సిలర్స్ తరఫున, చైర్పర్సన్ తరఫున, వైస్ చైర్మన్ల తరఫున, ప్రజల తరఫున, మా నాయకులు కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. 5 మండలాల్లో కూడా జిల్లాలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధికి నిధులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు.